50 ఏళ్ల తన సినీ ప్రస్థానంపై నటసింహం నందమూరి బాలకృష్ణ ఈరోజు స్వయంగా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక 2 రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇదే అంశం పట్ల స్పందించారు. బాలయ్య బాబు తన అభిమానులని, తన ప్రేక్షకులని అలరిస్తూనే ఉండాలి, అన్స్టాపబుల్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉండాలి అని ఆయన ఏదైతే అభినందనలు తెలిపారో, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారో, ఇప్పుడు బాలకృష్ణ ఆ ప్రస్థానం పట్ల స్పందించారు. ఒకసారి చూద్దాం. 50 ఏళ్ల క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది, వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగు జాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది. ఈ రుణం తీరనిది. ఈ జన్మ మీకోసం, మీ ఆనందం కోసం నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నానంటూ బాలకృష్ణ ఒక ఎమోషన్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. 2 రాష్ట్రాలలో మళ్ళీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ నందమూరి బాలకృష్ణ ఈరోజు ఎక్స్లో తన భావోద్వేగాన్ని పంచుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే 50 ఏళ్ల ప్రస్థానం పట్ల ఆ రోజు సీనియర్ తన తండ్రి సీనియర్ నటుడు స్వర్గీయ NTR ఏ విధంగా ఆయనను ప్రోత్సహించి వీర తిలకం దిద్ది సినీ పరిశ్రమలో అడుగు పెట్టేలా చేశారో, ఇప్పటివరకు కూడా ఆ అడుగు వెనక్కి పడలేదు అనే అంశాన్ని కూడా బాలకృష్ణ స్వయంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పట్ల కూడా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖంగా సుఖ సౌఖ్యాలతో ఉండాలి అనే కోణంలో ఆయన స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది.